హాయ్ హలో వెల్కమ్ టు ఈ బోధా. సో మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఫస్ట్ వీడియో చూసాం, ఇది సెకండ్ వీడియో. సో మరి ఇక్కడ మనం ఏం తెలుసుకుంటామంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎన్ని విధాలుగా మనం తీసుకోవచ్చు, వాటి యొక్క ప్రీమియమ్స్ ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు లేదా బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో బేసిక్గా మనం ఫస్ట్ వీడియోలో చూసాం హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవచ్చు, దానికి ఉండేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి వీడియో 1లో చూసాం. మరి ఈ వీడియోలో పాలసీ ఏ విధంగా తీసుకోవచ్చు. ఒక 5 లక్షల పాలసీ మనం తీసుకోవాలన్నప్పుడు ఒక వ్యక్తి తీసుకోవచ్చు లేదా ఆ కుటుంబం అందరు కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా తీసుకోవచ్చు. మరి ఇలా 2 విధాలుగా తీసుకోవడం వల్ల మనకు ఏంటి డిఫరెన్స్ ఉంటుంది అనేది క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, అతను 5 లక్షల పాలసీ తీసుకున్నాడు తన ఒక్కరి పేరు మీదనే, అతనికి ఒక 5 లక్షల కవరేజ్ వస్తుంది. సో ఆ 5 లక్షల కవరేజ్ 1 సంవత్సరం పాటు అతను వాడుకోవచ్చు. అంటే ఈరోజు పాలసీ తీసుకుంటే ఈ రోజు నుంచి 1 ఇయర్ వరకు అతను హాస్పిటల్ ఖర్చు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి ఖర్చు 5 లక్షల వరకు వాడుకోవచ్చు. ఒకేసారి 5 లక్షలు అవసరం పడితే వాడుకోవచ్చు, లేదా ఒకేసారి కాకుండా 1, 2, 3, 4, 5, 6 అలా ఎన్నిసార్లైనా కూడా వాడుకోవచ్చు ఆ యొక్క 5 లక్షలు అయిపోయేంత వరకు. ఇది వ్యక్తిగతంగా తీసుకునేటువంటి పాలసీ ఇలా ఉంటుంది. అదే కుటుంబం అంతా కలిపి తీసుకునేటువంటి పాలసీ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ఒక సేమ్ 5 లాక్స్ పాలసీ ఒక నలుగురు కలిపి తీసుకున్నారనుకున్నప్పుడు ఏదైతే ఆ 5 లాక్స్ అమౌంట్ ఉంటుందో అది అందరూ షేర్ చేసుకోవాలి. అందరికీ 5 5 లాక్స్ రాదు, ఒకే 5 లాక్స్ అందరికీ ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళ అవసరాన్ని బట్టి పాలసీ అనేది ఇస్తుంది. సో ఇక్కడ ఒక పర్సన్ ఫస్ట్ పర్సన్ 2,50,000 వాడుకున్నాడు అనుకుంటే, ఇంకొక పర్సన్ 2 లక్షలు వాడుకోవచ్చు, మళ్ళీ ఒక పర్సన్ 30,000 వాడుకోవచ్చు, లేదా ఇంకొక పర్సన్ 20,000 వాడుకోవచ్చు. ఇలా అందరు కలిపి చూస్తే 5 లాక్స్ అయిపోయింది. ఒకే వ్యక్తి 5 లాక్స్ వాడుకోవచ్చు, ఇంతే వాడుకోవాలని లిమిట్ ఉండదు. ఆ సిచ్యువేషన్లో ఆ పర్సన్ అడ్మిట్ అయినప్పుడు అతనికి ఒకేసారి 5 లాక్స్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటే 5 లాక్స్ అయిపోతుంది. రిమైనింగ్ మెంబర్స్కి ఆ ఇయర్కు కవరేజ్ రాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రీమియం చెల్లిస్తే అప్పుడు మళ్ళీ వస్తుంది. సో కాబట్టి ఫ్యామిలీగా కలిపి తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది, ఒకరు వ్యక్తి తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో మనం 35 సంవత్సరాల వ్యక్తి 5 లక్షల పాలసీ తీసుకుంటే 1 సంవత్సరానికి 6,000 అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అదే ఈ 4 కలిపి ఇండివిజువల్ పాలసీ తీసుకోవాలంటే ఒక్కొక్కరికి 6,000 చొప్పున లెక్కేస్తే 24,000 అవుతుంది. అలా కాకుండా ఇలా మనం ఫ్యామిలీ పోర్టర్గా అంటే ఫ్యామిలీ టైప్లో పాలసీ తీసుకున్నాం కాబట్టి మనకు 14,000కి అంటే 14,000కే పాలసీ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే తక్కువ అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి తక్కువ కవరేజ్ ఇస్తున్నారు. అదే ఇండివిజువల్ తీసుకుంటే మనం ఒక్కొక్కరికి ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి ఎక్కువ కవరేజ్ వస్తుంది. సో అది మేజర్గా ఉండేటువంటి డిఫరెన్స్. సో మనం వీటన్నింటిని ఇదంతా మనం ఇన్పేషెంట్ పాలసీలో ఈ విధంగా చూస్తారు. సో మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఫస్ట్ వీడియోలో చూసాం కదా, ఇన్పేషెంట్కి అయ్యేటువంటి ఖర్చు కొన్ని పాలసీలు ఇస్తాయి, అవుట్ పేషెంట్కి ఇచ్చేటువంటి ఖర్చు కొన్ని పాలసీలు ఇస్తాయి. సో మరి ఇక్కడ అంతా ఇన్పేషెంట్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఈ విధంగా ఉంటుంది పాలసీస్లో. సో మరి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఇండెమ్నిటీ ప్రోడక్ట్. ఇండెమ్నిటీ అంటే ఇక్కడ మనకు 5 లక్షలు ఇస్తున్నారు, ప్రతిసారి నేను 5 లక్షలు వాడుకోవచ్చు కదా అని అనిపించచ్చు, అలా ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఇండెమ్నిటీ ఇన్సూరెన్స్. ఆ హాస్పిటల్లో మీరు జాయిన్ అయిన సిచ్యువేషన్స్లో మీకు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు వరకు మాత్రమే మనం కంపెనీ మనకు అనేది ఇస్తుంది, ఖర్చు పెడుతుంది. అంతేగాని మనకు 5 లాక్స్ ఉందని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ టైం 5 లాక్స్ వరకు మనకు ఖర్చు పెట్టుకోవచ్చా అని అనుకుంటే ఖర్చు పెట్టుకోకూడదు. ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు వరకు మాత్రమే మనం కంపెనీ మనకు ఇస్తుంది. 5 లక్షలు బిలో అయిందంటే 5 లక్షల బిలో వరకు ఇస్తుంది. రిమైనింగ్ మళ్ళీ ఎప్పుడైనా అదే సంవత్సరంలో మీరు అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆ విధంగా పనిచేస్తుంది. ఇంకొన్ని పాలసీస్ ఉంటాయి, డిఫైన్డ్ బెనిఫిట్ లేదంటే ఫిక్స్డ్ బెనిఫిట్ అని చెప్పి అనుకోవచ్చు. అవి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీసే మనకి ఇస్తుంటాయి. అవి ఏంటి అంటే క్రిటికల్ ఇల్నెస్ లేదా టర్మినల్ ఇల్నెస్ అని చెప్పేసి అని కూడా అంటారు. తర్వాత పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీస్. ఈ క్రిటికల్ ఇల్నెస్ అంటే ఏదైనా ఒక క్రిటికల్ జబ్బు మనకు వచ్చింది అంటే మీరు పాలసీ తీసుకునే ముందు ఆ జబ్బు మీకు ఉండకూడదు. మీరు పాలసీ తీసుకున్నాక తర్వాత మీకు ఏదైనా జబ్బు క్రిటికల్ ఇల్నెస్ వస్తే కనుక కొంత ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది,
మీకు ఈ ప్రాబ్లం వచ్చిందని కన్ఫర్మ్ డాక్టర్ చేసినప్పుడు మీకు ఆ యొక్క ఫిక్స్డ్ బెనిఫిట్ మీకు వస్తుంది. అలాగే పర్సనల్ యాక్సిడెంట్, డ్యూ టు యాక్సిడెంటల్ వల్ల పర్సన్ డెత్ అయితే కొంత అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే పర్సన్ డెత్ అవుతాడో ఆ డెత్ అయినప్పుడు నామినీకి అమౌంట్ ఇస్తారు. ఇవి ఫిక్స్డ్ బెనిఫిట్ పాలసీస్. మామూలుగా మనం తీసుకునేటువంటి హెల్త్ ఖర్చుల కోసం తీసుకునేటువంటి పాలసీని ఇండెమినిటీ పాలసీస్ అంటారు. మరి ప్రీమియమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, ప్రీమియమ్స్ అనేవి మనకు ఏజ్ అంటే మనకున్నటువంటి వయసును బట్టి, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ను బట్టి, దాని తర్వాత మనం ఉన్నటువంటి లొకేషన్ని బట్టి కూడా ప్రీమియమ్స్ వేరే అవుతుంటాయి. అంటే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని వాళ్ళకు వాళ్ళు కొన్ని జోన్స్గా డివైడ్ చేసుకుంటారు. కొన్ని సిటీస్లో అయితే ఒక రకంగా, కొన్ని విలేజెస్లో అయితే ఒక రకంగా, అంటే సిటీస్లో ఎక్కువగా, విలేజ్లో తక్కువ ప్రీమియం రేట్స్తో మనకు ఉంటాయి. దాని తర్వాత మనకి బాడీ మాస్ ఇండెక్స్, మనకున్నటువంటి హైట్ వెయిట్ని బట్టి ఒక ఇండెక్స్ నెంబర్ వస్తుంది. దాని బేసిస్ కూడా ప్రీమియమ్స్ వేరియేషన్ ఉంటుంది పర్సన్ టు పర్సన్కి. దాని తర్వాత మనకు వచ్చేసి స్మోకింగ్ హ్యాబిట్ కనుక ఉంటే అప్పుడు కూడా మన ప్రీమియమ్స్లో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అంటే కంపెనీని బట్టి ఇటువంటి పారామీటర్స్ని బట్టి ప్రీమియమ్స్ అనేవి డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ టేబుల్ చూడండి. ఒక 5 lakh పాలసీ కనుక తీసుకుంటే ఇక టేబుల్ ఉన్నటువంటి ఏజ్, వాళ్ళకు ఉన్నటువంటి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది ఇక్కడ అమౌంట్ ఉంది. సో ఈ టేబుల్ ప్రకారంగా మనకు ప్రీమియమ్స్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇంతే అని కాదు, ఒక ఎగ్జాంపుల్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎంత ఉంటుంది అనే దాన్ని అర్థం కావడం కోసం ఈ టేబుల్ మనం గమనించవచ్చు. దాని తర్వాత వచ్చేసి మనకు మరి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఫిక్స్గా ఉంటాయా అంటే ఫిక్స్గా ఉండవు. మన ఏజ్ని బట్టి ప్రీమియమ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ టేబుల్ గమనించండి, 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఒక పర్సన్కి 5995 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే అతని ఏజ్ ఎప్పుడైతే 36 వస్తుందో 36 నుంచి 6774 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలా ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. దాని తర్వాత హెల్త్ ఇన్ఫ్లేషన్ అంటే ఆరోగ్య అంటే ట్రీట్మెంట్ ఖర్చులు పెరిగినప్పుడు కూడా కంపెనీ పెంచే అవకాశం ఉంటుంది. సో మీరు ఒక కంపెనీలో ప్రీమియం తక్కువ ఉందని చెప్పి పాలసీ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా అంతే ప్రీమియం ఉంటుందో ఉండదో అనేది చెప్పలేం, గ్యారంటీ ఇవ్వలేం. సో ప్రీమియమ్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ ఫిక్స్గా ఉండవు, చేంజెస్ అయితే జరగవచ్చు. మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు మన ఏజ్ స్లాబ్స్ ప్రకారం అయితే రెగ్యులర్గా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు. రీసెంట్గా మనకు కోవిడ్ వచ్చిన తర్వాత సడన్గా ప్రీమియమ్స్ అనేది ఇంక్రీజ్ కావడం జరిగింది. అలాంటి మెడికల్ ఖర్చులు పెరిగిన సిచ్యువేషన్లో కావచ్చు, లేదంటే ఇంకేదైనా మనం కూడా కొన్ని కంపెనీస్ ఎలా చేస్తాయంటే మనం నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ప్రీమియం పెంచే అవకాశాలు ఉంటాయి. సో బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రీమియమ్స్ అనేవి ఫిక్స్గా ఉండవు, మన ఏజ్ని బట్టి టైం టు టైం చేంజ్ అవుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఈ జోనల్ వైజ్ ప్రీమియమ్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఒక సిటీలో ఉంటే మీకు ఒక రకమైన ఛార్జెస్ ఇస్తారు, అదే విలేజ్లో ఉంటే ఒక రకమైనటువంటి కాస్ట్ ఉంటుంది. బట్ క్లైమ్ చేసుకునేటప్పుడు కంపెనీని బట్టి ఉంటుంది. మీరు ఎక్కడైనా పాన్ ఇండియాలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదా కొన్ని స్పెసిఫిక్ సిటీస్లో చేసుకుంటే కొంతవరకు మీరు మళ్ళీ డబ్బులు పే చేయవలసి అనే అలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అది పాలసీని బట్టి కంపెనీని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే మీరు పాలసీ తీసుకునేటప్పుడు జోనల్ వైజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా క్లైమ్స్కి కానీ ప్రీమియమ్స్లో కానీ అని మీరు అడిగి తెలుసుకుంటే వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు. నెక్స్ట్, మరి బేసిక్గా హెల్త్ పాలసీలో ఫ్యామిలీ ఇండివిజువల్గా తీసుకోవాలి, ప్రీమియమ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మరి మేజర్గా ఇది తీసుకోవడం వల్ల మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సింపుల్, రెండే రెండు మనకు బెనిఫిట్స్ పొందొచ్చు. మన డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు, మనం సేవింగ్స్ కోసం దాచుకునేవో లేదో, లేదా హెల్త్ ఖర్చులు వచ్చినట్టు హాస్పిటల్ అయినప్పుడు అప్పు చేసుకోకుండా, దాని తర్వాత మనకు ఇన్కమ్ ట్యాక్స్ పన్ను మినహాయింపు కూడా ఈ ప్రీమియం కట్ ఏదైతే కడతామో అది మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెప్షన్ కింద కూడా వస్తుంది. సో బేసిక్గా అల్టిమేట్ మనకు బెనిఫిట్ ఏంటంటే మన డబ్బులు సేవ్ చేసుకోవాలి. నేను డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లేదు నేను భరించగలుగుతాను నా హెల్త్ ఖర్చు ట్రీట్మెంట్స్, నా యొక్క ఇన్కమ్తో నేను చూసుకోగలుగుతానంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఎవరికైతే డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటారో లేదా ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చేటువంటి బెనిఫిట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై.